తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన వాళ్ళు డ్రగ్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా తర్వాత డ్రగ్ కౌన్సిల్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నారో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హెల్త్ మినిస్టర్ అట్లాగే ఉన్నటువంటి ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి పాలక వర్గం అంతా నిమ్మకు నీనేత్రనట్టుగా ఒక 3500 రూపాయలు 3499 రూపాయలు ఉన్నటువంటి ఒక మెడిసిన్ ని 30,000 40,000 50,000 అని చెప్పేసి విచ్చరవిడిగా దోపిడి చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఏదైతుందో ఇది ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్టుగా అనుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఏ మెడిసిన్ చూసినా కోవిడ్ కు సంబంధించినటువంటి ఏ మెడిసిన్ చూసినా కానీ అది బ్లాక్ మార్కెట్ లో ఖచ్చితంగా దిగుమతి చేసుకొని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో లేకపోతే కొంతమంది వ్యక్తులు ఒక దందా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. కొన్ని లక్షల మంది బెడ్లు దొరకక కొన్ని లక్షల మంది ఈ కోవాక్సిన్ లేకపోతే కరోనాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ దొరకక చనిపోతున్నటువంటి పరిస్థితి గాంధీ హాస్పిటల్లు ఎంజీఎం హాస్పిటల్లు వివిధ ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లు ఉన్నాయో టీమ్స్ హాస్పిటల్లు వీటిలలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తీర్కొని గాల్లోకి వెళ్ళి కరోనా మీరు వాపిస్తుందని చెప్పినటువంటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మీరు ఖచ్చితంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లను లేకపోతే వాళ్ళను ఒక దాడులు చేపించి ఈ నిల్వలు ఉన్నటువంటి ప్లేస్లను గుర్తించి అట్లాగే ఈ యొక్క వ్యాపారం చేస్తున్నటువంటి ఈ యొక్క దందా చేస్తున్నటువంటి వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించకపోతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా ఈ రెమెడీస్ నేను మాకు సంబంధించి దగ్గర వ్యక్తులకి అవసరం ఉండి తిరిగితే ఎక్కడ దొరకని పరిస్థితి. నేను పర్సనల్ గా ఒక ఇద్దరు ఫోన్ చేస్తే 30,000 30,000 35,000 కూడా అన్నారు. ఫోన్ నెంబర్లు కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అంటే ఎంత దరిద్రంగా అంటే 3500 3800 ఉన్నటువంటి ఒక ఇంజెక్షన్ జస్ట్ అది అమాంతం 10 రెట్లు పెంచడం అంటే అది చిన్న విషయం కాదు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి సంవత్సర కాలం తను సంపాదించుకుంటే ఒక 50,000 వస్తాయనుకుంటే 2 ఇంజెక్షన్స్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద ఒక నిఘా అనేది ఏర్పాటు చేసి ఇది శాశ్వతంగా ఈరోజు ఖర్చు కూడా మిగుస్తుందని చెప్తారు. మరి ఆ ఖర్చు ఏం చేస్తారో తెలియదు. కానీ ఫస్ట్ చేయాల్సింది అయితే ఈ ఇంజెక్షన్లకు సంబంధించి కోవిడ్కి సంబంధించినటువంటి మొద్దు నిర్ణయంలోకి లేచి మీరు ఏం తీసుకున్నారని జనాలు అడగక ముందుకే ఖచ్చితంగా మీరు దాడులు చేయాల్సినటువంటి అవసరం అయితే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉంది. ఇప్పుడు ఈ మల్లారెడ్డి హాస్పిటల్స్ యశోద ఇలాంటి వాటిలో కొరత ఎక్కడ కనిపిస్తలేనట్టు మల్లారెడ్డి యశోద వాటిలలో వాళ్ళు బిల్లు వేస్తున్నారు. 10 ఎక్కిస్తున్నారా 5 ఎక్కిస్తున్నారా తెలియదు కానీ వాళ్ళకి బిల్లులు ఎక్కిస్తున్నారు. వాళ్ళు ఎన్ని ఎక్కిస్తున్నారు ఏంది అనేది కేసీట్ లో ఏముండదు. జస్ట్ డిశ్చార్జ్ సమ్మరి రాసి పంపిస్తారు. బాగా డబ్బు ఉన్నోడో లేకపోతే ఎకరం 2 ఎకరాలు అమ్ముకొని అయినా మంచిదే పాన బతకాలని ముందుగానే వాళ్ళ హాస్పిటల్లో డంప్ అయిందని అంటున్నారు. 100% ఒక 10-12 కార్పొరేట్ హాస్పిటల్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో డంప్ అయి ఉన్నవి. ఆ డంప్ అయినటువంటి ఈ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వెళ్ళి ఒక దందా అనేది జరుగుతుంది. దీని వెనకాల ఎవరైతే పొలిటికల్ లీడర్లు అనుకుంటున్నామో వాళ్ళే ఉన్నట్టుగా అనుమానం కూడా ఉన్నది. ఎందుకంటే మేము ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తున్నటువంటి ప్లేసెస్ కూడా ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ఉంటున్నాయి. అంటే అది కూడా ఒక అనుమానాస్పదమే. ఖచ్చితంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఒకవేళ సిగ్గు మానం ఏమన్నా ఉంటే ప్రజల పట్ల ఏమన్నా ప్రజల ఆరోగ్యం పట్ల మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దీని మీద రైట్ చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఎవరైతే ఈ కోవిడ్ బారిన పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో దానిలో సివియర్ ఉన్నటువంటి వ్యక్తులకు ప్రభుత్వ పరంగా ఈ ఇంజెక్షన్ ఒకవేళ ఇచ్చినట్టు అయ్యేది ఉంటే కనీసం వాళ్ళకు 3500 చొప్పున లెక్కేసుకున్నా కానీ ఎంతో కొంత ఇప్పుడు 30,000 40,000 కట్టలేరు. ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి అట్లా ఇచ్చినా కానీ 3500 కట్టి సిద్ధంగా తీసుకోవడానికి సిద్ధంగా కూడా చాలామంది ఈ హెటిరో ఫార్మసీ వాళ్ళను మరి ప్రభుత్వం కన్సల్ట్ అవుతుందా ఎట్లయితుందో తెలియదు. కానీ ఉన్నటువంటి డంప్స్ను క్లోజ్ చేయాలి. దాంతో పాటుగా ఈ దందాను కూడా క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను.